గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక పేరు ఎక్కువగా వినిపిస్తోంది మనకి. అతగాడి చేష్టలు మాటల పైన అందరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా తండ్రి కూతుర్ల రిలేషన్ మీద కూడా అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ కొంతమంది ఆకతాయిలు ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. అదే విధంగా లైవ్ వీడియోలో వారి రాక్షస ఆనందం కూడా మనకు కనిపిస్తోంది. ఇలాగ చైల్డ్ అబ్యూస్ వీడియోలు నెట్టింట్లోకి రావడంతో మన టాలీవుడ్ హీరోలు మండిపడ్డారు. సాయిధరమ్ తేజ అయితే కంటిన్యూగా ట్వీట్లు పెడుతూ అందరినీ అలర్ట్ కూడా చేశారు. సాయిధరమ్ తేజ ట్వీట్లకు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజేపీలు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సదరు పి హనుమంతు వ్యక్తిని అందరూ టార్గెట్ చేశారు. ఇక మంచు మనోజ్ అయితే వదిలిపెట్టాను అంటూ శపథం కూడా చేశారు. అటవి శేష్ అయితే ఆ వీడియోను ఎక్కువగా షేర్ చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. విశ్వక్ సైన్ సైతం ఈ ఇష్యూ మీద ట్వీట్ వేసి ప్రభుత్వాన్ని ట్యాగ్ చేశారు. తాజాగా రేణు దేశాయ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీచులు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళ వీడియోల మీద ఇలాంటి చెత్త వాగుడంతా వాగేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా జైల్లో వేసి చితక్ కొట్టాలి. వీళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పి హనుమంతు యూట్యూబ్, ఇన్స్టాలో బాగానే పాపులర్. ఇక రీసెంట్ గానే సుధీర్ బాబు చేసిన హరంహర సినిమాలో కూడా నటించారు. ఇక ఇలాంటి వ్యక్తికి ఎలాగ ఆఫర్లు ఇస్తున్నారు అంటూ అంతా కూడా మండిపడుతున్నారు ఇప్పుడు. అదే విధంగా ఈ వీడియో ఇలా బయటకు రావడము, ఇంతగా ట్రోలింగ్ జరగడంతో సదరు వ్యక్తి క్షమాపణలు కూడా కోరారు. కానీ వాటిని ఎవ్వరు కూడా పట్టించుకోవడమే లేదు. ఇతగాడి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదే. ఐఏఎస్ జడ్జిలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హనుమంతు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారు అంటూ నెటిజన్లు దారుణంగా తిట్టిపోస్తున్నారు.